అందరికీ నమస్కారం ఈరోజు కథ గుండెకి సవ్వడేందుకు పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ సరియు వాళ్ళ ఇంట్లో అందరూ ఫ్రెష్ అయ్యి ఎవరి పనిలో వాళ్ళు పడతారు సరియు వాళ్ళ బంధువులు అందరూ ఒక దగ్గర కూర్చొని సరియుకి మెహందీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు జయప్రకాష్ మెహందీ ఫంక్షన్ కోసం డెకరేట్ చేయిస్తాడు అంతలో సరియు వాళ్ళ బంధువులు డెకరేట్ చేసిన ప్లేస్లో కూర్చొని సరియుని కూర్చోబెట్టి మెహందీ పెట్టడం స్టార్ట్ చేస్తారు వచ్చిన చుట్టాలు కూడా ఒక్కొక్కరు మెహందీ పెట్టుకుంటారు సరియు వల్ల పిన్ని కూతురు వచ్చి మమ్మీ నాకు కూడా అక్కలాగా మెహందీ పెట్టవా అంటూ అడుగుతుంది తను అలా అడగగానే సరియు వల్ల మేనత్త కూతురు వచ్చి నేను పెడతాను రా అంటూ తనని తీసుకొని వెళ్తుంది సరియు వాళ్ళ బంధువులు పిన్ని కూతుర్లు మేనత్త పిల్లలు మేనమావయ్య పిల్లలు అందరూ కలిసి మెహందీ పెట్టుకోవడం పూర్తి కావడంతో అంత్యాక్షరి ఆడుకుంటూ ఉంటారు సరియుకి మెహందీ పెట్టడం పూర్తి కావడంతో అందరూ సరియు దగ్గరికి వచ్చి అంత్యాక్షరి ఆడటానికి లాక్కెళ్తారు సరియుకి వే అనే పదం మీద సాంగ్ వస్తుంది అప్పుడు సరియు నాకు సాంగ్స్ రావు నన్ను వదిలేయండి అంటూ ఉంటుంది అయినా వినకుండా సరియూ పాడాలి సరియు పాడాలి అంటూ గోల చేస్తారు అప్పుడు సరియు వాళ్ళ బాధ భరించలేక ఆగండి అని చేతితో ఇలా సైగ చేసి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదాని స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదాని స్నేహం ప్రాణమే నీకో కానుకుంటున్నా అని పాడగానే అందరూ తో సరియుని మెచ్చుకుంటూ ఉంటారు ఇక్కడ రిషి ఇంట్లో కూడా మెహందీ ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు వాళ్ళ ఇంట్లో కూడా ఇల్లంతా సందడిగా ఉంటుంది అందరూ మెహందీ పెట్టుకోవడంలో బిజీ అయిపోతారు రిషికి కూడా మెహందీ పెట్టడానికి పిలుస్తారు కానీ రిషి ఏ నాకు మెహందీ వద్దు నేనేమైనా ఆడపిల్లనా అంటూ చిన్న పిల్లాడిలా మారం చేస్తాడు అప్పుడు అరుణ దగ్గరికి వచ్చి అలా కాదు నాన్న నువ్వు పెళ్లి కొడుకువి కదా ఇది అనాదిగా వస్తున్న ఆచారం ఎవరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మెహందీ పెట్టుకోవాలి మెహందీ అనేది శుభప్రదం అని చెప్పడంతో ఆ ఆచారాన్ని బ్రేక్ చేయడం ఇష్టం లేక సరే అని ఒప్పుకుంటాడు హాల్లో డెకరేట్ చేసిన చైర్ మీద కూర్చోబెట్టి మొదటగా పెళ్ళికొడుకు మెహందీ పెట్టడం స్టార్ట్ చేస్తారు తనకి పెట్టి అందరూ ఒకరికొకరు మెహందీ పెట్టుకుంటారు అరుణ నైట్ భోజనాలు ఏర్పాటు చేయడం కోసం వంట మనుషులను పురమాయిస్తూ ఉంటుంది ఇక్కడ సరియు వాళ్ళు కూడా మెహందీ పెట్టుకోవడం పూర్తి కావడంతో వసుంధర అందరినీ డిన్నర్కి పిలుస్తూ ఉంటుంది తను పిలవగానే అంత్యాక్షరి ఆడుకుంటున్న పిల్లలందరూ వచ్చి డిన్నర్ చేయడం స్టార్ట్ చేస్తారు అంతలో డిన్నర్ పూర్తవడంతో ప్రయాణం చేసి వచ్చారు వెళ్ళి ఇక పడుకోండి మార్నింగ్ త్వరగా లేవాలి అని అంటుంది వసుంధర సరే వదిన సరే అక్క అని వాళ్లకు ఏర్పాటు చేసిన గదుల్లోకి వెళ్ళి పడుకుంటారు సరియు నువ్వు కూడా వెళ్ళి పడుకోరా మార్నింగ్ నుండి రెస్ట్ లేక ఆ మొహం చూడు ఎలా పీక్కుపోయిందో ఇప్పుడు బాగా పడుకుంటేనే మొహంలో పెళ్లి కల వస్తుంది లేకపోతే పెళ్లి రోజుకి మొహంలో కాంతి లేకుండా పోతుంది వెళ్ళమ్మా వెళ్ళి పడుకో అని తనని పంపించేస్తుంది వసుంధర సరియు ఓకే మామ్ అని తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ రిషి వాళ్ళ ఇంట్లో కూడా అందరూ మెహందీ పెట్టుకోవడం పూర్తవడంతో డిన్నర్ చేసేసి నైట్ లేట్ కావడంతో ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు రిషి కూడా మార్నింగ్ నుండి అలసిపోవడంతో అందరూ తన రూమ్కి వెళ్ళిపోతారు అంతలో ఏదో గుర్తొచ్చిన వాడిలా వీడు ఏం చేస్తున్నాడు ఈరోజు ఇంటికి రాలేదు అని మొబైల్ చేతిలోకి తీసుకొని ఉదయ్కి కాల్ చేస్తాడు చెప్పురా అంటాడు ఉదయ్ ఏంట్రా చెప్పేది పరాయి పెళ్ళిలాగా ఇంటికి రావట్లేదు పెళ్లి పనులు చూసుకోమని చెప్పాను కదా అని అంటాడు రిషి అది కాదురా ఈరోజు ఆఫీస్లో కొంచెం లేట్ అయింది ఎప్పుడూ ఆఫీస్ ఆఫీసేనా మమ్మల్ని పట్టించుకోరా సార్ అయ్యో అది కాదురా రేపు ఖచ్చితంగా నువ్వు లేచేసరికి నేను ఇంట్లో ఉంటాను ఓకేనా హా ఓకే కానీ స్టాఫ్ అందరికీ ఇన్విటేషన్స్ ఇవ్వు పెళ్ళి రోజు హాలిడే డిక్లేర్ చె ఓకేనా ఓకేరా నువ్వు మాత్రం రేపు ఇంటికి రాకపోవాలి చెప్తా నీ పని నీ పెళ్ళి కూడా నువ్వు ఎలా నడుచుకున్నావో నేను కూడా అలాగే నడుచుకుంటాను అని అంటాడు సరేరా బాబు వస్తాను రిషి జస్ట్ ఫర్ ఫన్ కానీ నువ్వు రేపు వచ్చేయి ఓకేరా అని ఇంకో మాట అంటాడు రిషి ఏంట్రా ఇన్స్ ఇన్వెస్టర్స్తో మాట్లాడాను హా ఏమన్నారు మన ల్యాండ్ని విజిట్ చేశారంట అది వాళ్ళకు బాగా నచ్చింది అందులో కంపెనీ పెట్టడానికి ఒప్పుకున్నారు హో గుడ్ ఇప్పుడే స్టార్ట్ చేయమని చెప్పారు కానీ నేను ఒక వన్ మంత్ టైం అడిగాను అంతలో ప్లానింగ్ రెడీ చేయమని చెప్పారు దానికి ఓకే చెప్పాను అంటాడు రిషి ఓకేరా గుడ్ సరే కానీ ఆఫీస్లో ఎవరూ లేకపోయినా బాగుండదు నువ్వు ఆఫీస్ మీద కూడా ఒక కన్నేసి ఉంచరా ఓకేరా నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను నువ్వేం టెన్షన్ పడకు నేను ఆఫీస్ని చూసుకుంటాను కానీ ఈ మూమెంట్ మళ్ళీ మళ్ళీ రాదురా నువ్వు నీ పెళ్ళిని ఎంజాయ్ చేయి నువ్వు ఈ టెన్షన్స్ ఏం పెట్టుకోకు ఓకేనా ఓకేరా నువ్వు ఉన్నావు కాబట్టి నేను ధైర్యం చేసుకుంటున్నాను ఓకే సరేరా మరి బాయ్ అని కాల్కట్ చేస్తాడు రిషి ఫోన్ మాట్లాడి పక్కన పెట్టబోతుండగా డిస్ప్లేలో సరియు పిక్ చూసి ఒక్కసారిగా మొ మొబైల్ని పక్కన పెట్టకుండా ఆగిపోతాడు మళ్ళీ మొబైల్ని దగ్గరికి తీసుకొని తన ఫోటోని అలాగే చూస్తూ ఉండగా రిషి ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవ్వగానే రిషి ఫేస్లో సన్నగా నవ్వు వచ్చి చేరుతుంది కాల్ లిఫ్ట్ చేసి హలో సరూ పాపా అంటాడు హలో సార్ అని అంటుంది అబ్బా ఈ సార్గోల ఎప్పుడు పోతుందో ఏంటో సార్ సార్ అని నన్ను చంపుతున్నావు కదే మరి ఏమని పిలవాలి సార్ అని అనబోయి సైలెంట్గా ఉంటుంది అను ఇక తప్పుతుందా ఏం పిలవాలి అని నన్నే అడుగుతుంది చూడు ప్రేమగా పిలవచ్చు కదే ఏమని పిలవాలిరా అంటుంది టక్కున అప్పుడు రిషి గట్టిగా నవ్వుతాడు హా ఇలా పిలిస్తే మనసుకు హాయిగా ఉంది అని అంటాడు నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది ఏ పోవే ఊరికే విసిగిస్తావు ఓకే ఓకే లేరా అంటుంది హా ఇంకా చెప్పు బేబీ ఎక్కడి వరకు వచ్చాయి పనులు సరియు ఇప్పుడే మెహందీ ఫంక్షన్ అయిపోయింది డిన్నర్ కూడా చేసేసాం పడుకుందామని రూమ్లోకి వచ్చాను మీతో మాట్లాడక ఫోర్ అవర్స్ అవుతుంది అనేసి కాల్ చేశా అని అనగానే నాకు కూడా అలాగే ఉంది మరి ఫోన్ ఎందుకు చేయలేదు ఇప్పటి వరకు ఉదయగాడితో మాట్లాడా పెళ్లి పనులు ఆఫీస్ని నువ్వే చూసుకోవాలరా అని చెప్పాను ఇప్పుడే కాల్ కట్ చేశాడు డిస్ప్లేలో నీ పిక్ చూడగానే చాలా గుర్తొచ్చావు నీకే కాల్ చేద్దామని మొబైల్ చేతిలో పట్టుకున్నాను నువ్వే కాల్ చేశావు మీకు వర్క్ మీద ఎంత శ్రద్ధో మరి ఉండకూడదా నేను ఆఫీస్ని ఒక సెకండ్ కూడా ఎవరికీ అప్పజెప్పలేదు అలాంటిది ఇప్పుడు మినిమమ్ ఒక వన్ వీక్ అన్న ఆఫీస్కి వెళ్లకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పు అందుకే వాడిని చూసుకోమని చెప్పా మీరు అంత డెడికేషన్తో పనిచేస్తారు కాబట్టే ఇంత ఎత్తుకు ఎదిగారండి ఓహ్ ఈ పులుపు కూడా చాలా బాగుంది సరేలే కానీ మీ పనులు ఎంతవరకు వచ్చాయి అని అడుగుతుంది సేమ్ మేము కూడా మెహందీ ఫంక్షన్ అయిపోయింది డిన్నర్ కూడా అయిపోయింది ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు నాకు మాత్రం వద్దు అని చెప్పినా కానీ వినకుండా మెహందీ వేసేశారు ఇప్పుడు కూడా పెట్టుకోకపోతే ఎలా మీరు ఇప్పుడు పెళ్ళికొడుకు అవునా తమరు మరి హా ఈ రాజకుమారుడిని చేసుకోబోయే పెళ్ళికూతుర్ని అని అంటుంది సరియు ఆ మాటకు రిషి నవ్వుతాడు రాజకుమారుని చేసుకోబోయే అమ్మాయి ఏమవుతుంది ఏమవుతుందో మీరే చెప్పండి రాజకుమారా రాజకుమారి అవుతుంది ఇంకో టూ డేస్లో నీ రాజకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి ఈ రాజకుమార్తెను తీసుకుని వెళ్తాడు అని అనగానే సరియు కూడా నవ్వుతుంది ఇద్దరూ టైం చూసుకోకుండా అలా మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో టైం వన్ కావడంతో ఒక్కసారిగా సరియు టైం చూసుకొని అమ్మో మీతో మాట్లాడితే టైమే తెలీదు మళ్ళీ మార్నింగే నిద్ర లేపుతారు సార్ ఇప్పుడు వెళ్ళి పడుకుందాం మళ్ళీ మన ఫేస్లో గ్లో అంతా పోతుంది మళ్ళీ మన పెళ్ళి ఫొటోస్ నీట్గా ఉండవు సార్ అందుకే వెళ్ళి పడుకుందాం ఓకే బాయ్ సార్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ స్వీట్ హార్ట్ అంటాడు రిషి ఓకే సార్ బాయ్ అని కాల్ కట్ చేస్తుంది రాక్షసి ఎన్నిసార్లు చెప్పినా అంతే సార్ సార్ అంటూ నన్ను చంపుతుంది అని అనుకుంటూ మొబైల్ పక్కన పెట్టేసి బెడ్ మీద వాలుతాడు మార్నింగ్ నుండి అలసిపోవడంతో నిద్ర పట్టేస్తుంది రిషికి ఇక్కడ సరియు సిచ్యువేషన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అంతలో తెల్లారిపోవడంతో అరుణ గబగబా నిద్రలేచి అయ్యో చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి ఇదేంటి నాకు ముద్దు నిద్ర పట్టింది అని అనుకుంటూ లేచి పనివాళ్లను పురమాయిస్తూ ఉంటుంది అంతలో మళ్ళీ హడావిడి మొదలవుతుంది వచ్చిన బంధువులు కూడా ఒక్కొక్కరుగా నిద్రలేస్తారు రిషి మాత్రం నైట్ లేటుగా పడుకోవడం వల్ల మెలకువ రాదు